అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మహానందిలోని ఈశ్వరనగర్లో గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటికల నెరవేర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు. పేదవాడి సొంతింటికలను సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్ స్థలం కొని ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. 171 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం వచ్చిన జాబితాలో పేరు లేని అర్హులు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 3 నెలల్లో ఇళ్ల పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి సుబ్బరాజు, ఇతర శాఖల అధికారులు, మండల వైకాపా నాయకులు కొమ్మ మహేశ్వర్ రెడ్డి, వొంటెద్దు వీరారెడ్డి, తిమ్మాపురం పరపతి సంఘం అధ్యక్షుడు పగడల నాగరాజు, మహానంది నాయకులు జయసింహారెడ్డి, గంగిశెట్టి మల్లికార్జునరావు, భూమా రామసుబ్బయ్య ప్రజలు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారి బారిన పడి నిన్న మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా 2 నిమిషాలు మౌనం వహించవలసిందిగా కోరుతా ఉన్నా. అందరు లేచి నిలబడి 2 నిమిషాలు అడుగుతాను. ఇప్పుడు కాదమ్మ, ఏ పథకాలు నీకేమొచ్చినాయో చెప్పు. నా లెక్క పెడతాను రే పక్కన మహేశ్వర రెడ్డి, 15,000. ఇంకా పొలం ఉందా? ఇంకా మేము మీ అత్తమ్మ లేరు, దిగులే అత్తలేని డబ్బులు ఉత్తమ రాదు. పెద్దవాళ్ళు లేరు, దిగులే మీరే కొట్టాడుకునే మీరే ఇంట్లో ఆడుకునే మీరే, ఏం పని లేదు, దిగులే అంతేనా? సంతోషం. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు వచ్చిందంటే జీవితంలో ఎంతకంటే కావాలా? తక్కువలో తక్కువ అంటే లక్షన్నర అయితే, 1 లక్ష రూపాయల పైన కాదు, 1 లక్ష, 1.5 లక్ష అంటే దాదాపు నీకు 3.5 లక్షల రూపాయలు ఒక ఇల్లు వల్లనే లబ్ధి పొందుతా ఉన్నావు.